ఈ రోజు మనం ప్రఖ్యాత రోబోటిక్ ఆంకో సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారితో ఉన్నాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, దీంట్లో మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, గత దశాబ్ద కాలంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ని నడిపిస్తూ డాక్టర్ గారు క్యాన్సర్ మీద ఒక సమరాన్ని మోగించారు, క్యాన్సర్ మీద ఒక యుద్ధాన్ని, యుద్ధ బేరిని మోగించారు డాక్టర్ సుంకవల్లి గారు. మీ అందరికీ క్యాన్సర్ మీద, ఈ క్యాన్సర్ జబ్బుని మన భారతదేశం నుంచి కానివ్వండి, లేదు ఈ రెండు రాష్ట్రాల్లో, ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో, ఈ సౌత్ ఇండియాలో దీని మీద సమరం మోగిస్తున్నటువంటి డాక్టర్ గారితో మనం ఉన్నాం ఇప్పుడు. డాక్టర్ గారికి నమస్కారం, మన ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు గత కొన్ని సంవత్సరాలుగా, నాకు తెలిసి కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ క్యాన్సర్ మీద ఒక కార్యక్రమం చేపట్టారు. ఈ క్యాన్సర్కి తజ్జనం పెట్టే కార్యక్రమం మీరు పెట్టారని అందరికీ తెలిసిందే. డాక్టర్ గారు చెప్పండి, అసలు ఎందుకు మీరు ఈ క్యాన్సర్ మీద ఇటువంటి కార్యక్రమం చేపట్టాలనుకున్నారు? దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ ప్రభు గారు. క్యాన్సర్పై ఒక యుద్ధాన్ని నిజంగానే మోగించడం జరిగింది. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు మనం చూస్తే 80% క్యాన్సర్ పేషెంట్లు లేట్ స్టేజ్లో వస్తున్నారు. అవగాహన లేకపోవటం వల్ల, లేట్ డయాగ్నోస్ అవ్వటం వల్ల చాలా వరకు రిజల్ట్స్ మంచిగా ఉండటం లేదు. సో కాబట్టి ముందశలో జబ్బును కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు అనే ఒక నినాదంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. అంటే మొట్టమొదటి దశలోనే, అంటే ఎర్లీ స్టేజెస్లోనే క్యాన్సర్ని కనిపెట్టి ఫస్ట్ స్టేజ్లో కనుక డాక్టర్ గారిని సంప్రదిస్తే క్యాన్సర్ని మొటమాయం చేయొచ్చు. దీని ద్వారా 4వ స్టేజ్లో 5వ స్టేజ్లో కనుక వచ్చి ప్రాణాలు కోల్పోయే స్టేజ్లో హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కాపాడండి అనేటువంటి ఆ సందర్భం లేకుండా త్వరగానే బాగు చేసి త్వరగానే వైద్యం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్. అయితే నాకు తెలిసి ఇప్పటిదాకా మీరు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. చాలా చోట్ల మీరు మెడికల్ క్యాంపులు, కొన్ని వేల మందికి లేడీస్కి స్మియర్ టెస్టులు అన్ని చేయటం, ఇలాగ రకరకాల టెస్టులు చేస్తూ క్యాన్సర్ మీద సమరం మోగిస్తున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు గ్రేస్ క్యాన్సర్. ఇదివరకు కూడా చూసారు నేను క్యాన్సర్ ఫౌండేషన్ రన్స్ అని అవి ఇవి చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, అది అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు కూడా ఏంటంటే కొత్తగా మీరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కించడం కోసం వర్చువల్ రన్ అన్న ఒకటి పెట్టి ఫేస్బుక్ లో చూపించాలని పెట్టి, తర్వాత చాలా మంది పేషెంట్స్ కి, చాలా మంది ప్రజలకి, ముఖ్యంగా మా ప్రేక్షకులందరికి కూడా మీరు క్లియర్గా ఏం చేయాలి అంటే, మీరు ఏమంటున్నారు వర్చువల్ రన్ అంటే ఇప్పుడు అర్థం కాదు ఎవరికి, మేము వర్చువల్ రన్ ఏంటి అని అనుకుంటారు. వర్చువల్ రన్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా అప్లోడ్ చేయాలి, ఫేస్బుక్ ఏంటి, ఎందుకంటే చాలా మంది ప్రేక్షకులకి విషయాలు తెలిస్తే దాన్ని టు ది అట్మోస్ట్ యూస్ చేసుకోవాలని మన కోరిక. ఎందుకంటే మీరు చేసినటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమం, ఏదైతే దేశం మొత్తంలో ఈ క్యాన్సర్ని మొట్టమాయం చేయాలి, క్యాన్సర్ మీద ఒక సమరాన్ని మోగించాలి, తప్పకుండా క్యాన్సర్ పైన మనం గెలవాలి అనేటువంటి ఒక సంకల్పం ఉందో, ఇది ఒక అద్భుతమైన సంకల్పం. కాబట్టి మీరు మీ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి, ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి వెళ్ళాల్సినటువంటి ప్రోగ్రామ్కి, మీరు మా ప్రేక్షకులందరికి కూడా ఏ విధంగా మేము ఈ ఫేస్బుక్ కానివ్వండి, లేదా ట్విట్టర్ కానివ్వండి, రకరకాలుగా ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకోవాలి, 10వ తారీఖు జరగబోతుంది ఈ గ్రేస్ క్యాన్సర్ రన్ ఫౌండేషన్ రన్. కాబట్టి దీన్ని మనకి డాక్టర్ గారు, ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా మన ఛానల్ కోసం సమయాన్ని కేటాయించి ఈ ప్రోగ్రామ్ని, ఏదైతే ప్రేక్షకులు క్యాన్సర్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి, మంచి వైద్యం ప్రజలు అందుకోవాలి, క్యాన్సర్ని మటుమాయం చేయాలన్నటువంటి ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారు వివరిస్తారు. షూర్, థ్యాంక్ యూ అండి. 10వ తారీఖున అంటే ఈ వచ్చే శనివారం రోజున ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ అనేటువంటిది వర్చువల్గా చేయబడుతుంది. వర్చువల్ రన్ అంటే ఏంటి, మీరు అందరూ ఒక చోటకి గుంపు కూడే అవసరం లేదు. మీరు ఉన్న చోటున, ఉన్న పాటున, మీ ఇంటిలో కావచ్చు, మిద్దె మీద కావచ్చు, ట్రెడ్మిల్లో కావచ్చు, లేక మీ కాలనీలో కావచ్చు, ఎవరికి వారే సొంతంగా మీకు మీరే సామాజిక దూరాన్ని పాటిస్తూ మీకు మీరే ఈక పరుగులో పాలు పొందవచ్చు. ఒక్క నిమిషం డాక్టర్ గారు, అంటే మేము పరిగెత్తాలి, మా కెమెరా మేము పెట్టుకొని మా సెల్ఫోన్లో మేము సెల్ఫ్ షూట్ చేసుకుంటూ మా శరీర భాగాలు కనిపిస్తూ ముఖం కానీ కాళ్ళు కానీ పరిగెడుతున్నట్టుగా మొత్తం షూట్ చేయకపోయినా పర్వాలేదు. ఏంటంటే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ నివారించడానికి శారీరక వ్యాయామం చాలా అవసరము. సో కాబట్టి మీరు కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం వల్ల ఇక జబ్బుని నివారించవచ్చు, రాకుండా చూడవచ్చు అనే ఉద్దేశంతో ఇక రన్ 3rd ఎడిషన్ మనం చేస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు దీంట్లో పాల్గొంటున్నాయి. ఇది కేవలం మన దేశం మాత్రమే కాదు, 100 దేశాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఇప్పటికే 1,00,000కు పైగానే నమోదు చేసుకున్నారు ఆల్రెడీ, రిజిస్ట్రేషన్స్ 1,00,000కు పైకి దాటినాయి. సో కాబట్టి క్యాన్సర్పై ముఖ్యంగా ఆ రోజు పరుగులో ఒకవేళ మీరు పాల్గొనలేకపోయినా కూడా నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, ఆ రోజున 10వ తారీఖున 7:45 నుండి 8:30 వరకు క్యాన్సర్ పై ఒక అవగాహన సదస్సు యూట్యూబ్ ద్వారా ఇవ్వబడుతోంది. అంటే యూట్యూబ్ ద్వారా 7:30 నుంచి 8:30 వరకు
సో యూట్యూబ్ లింక్ లో 7:30 to 8:30 మమ్మల్ని ఏం చేయమంటారు మీరు? మీరు ఆ బటన్ నొక్కి ఆ యొక్క ఛానల్ కి వెళ్ళి క్యాన్సర్ పై అవగాహన సందేశాన్ని వీక్షించాలని కోరుతున్నాను. అంతే, మీరు చేయవలసిన పని ఏమీ లేదు వీక్షించడానికి. అది చాలా సింపుల్. ఇది మొదటి గిన్నెస్ వరల్డ్ రికార్డ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఎంత మంది క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు అనే దానికి ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ గా ఉంటుంది. సో కాబట్టి దీనికి ఎవరు కూడా కష్టపడవలసిన అవసరం లేదు. మీరు ఉన్న పాటున ఉన్న చోటున మీ ఫోన్ లో లింక్, మీరు ఈ ఛానల్ ద్వారా మీరు లింక్ చూస్తున్నారు, ఈ లింక్ ను మీరు ఆన్ ఈ లింక్ ద్వారా వెళ్ళి యూట్యూబ్ లో మీరు చూస్తే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ లైవ్ ఈవెంట్ అని చూడండి. 10వ తారీఖున 7:45 నుంచి 8:30 వరకు. ఓకే, ఇది మొట్టమొదటి క్యాన్సర్ అవగాహన సదస్సు జరగబోతుంది ఆ రోజు. 6 గంటలకు ఉదయం ఎవరు పరిగెత్తాలో వాళ్ళు పరిగెత్తవచ్చు, ముగించేసుకోవచ్చు. మీ పరుగు అయిపోయిన తర్వాత అవగాహన సదస్సులో మీరు పాల్గొంటారు. ఇది అయిన తర్వాత మీరు పరిగెత్తేటప్పుడు ఒక 15 సెకండ్లు సెల్ఫీ వీడియో తీసుకోనండి. మీరు పరిగెత్తేటప్పుడు సెల్ఫీ వీడియో ఎలాగంటే, ఒకసారి మీరు పరిగెడుతూ ఉంటే ముందుకు వెళుతూ ఉండాలా, పైనుంచి కింద కూడా ఒకసారి మన బాడీ అంతా మనం పరిగెడుతున్నట్లు చూపించాల, ఫేస్ బాగా కనబడాల. ఇలాగా మన ఒక వీడియో తీసుకుంటే ఫేస్ కనబడేట్టుగా, బాడీ పార్ట్స్ కనబడేట్టుగా, ముందుకు పరిగెడుతున్నట్టుగా, అంతే, ఫ్రంట్ మోషన్. ముందుకు పరిగెడుతున్న ఫేస్. నేను ఒక కాజ్ కోసం పరిగెడుతున్నాను, క్యాన్సర్ ని జయించడానికి ఒక అని ఒక మెసేజ్ ఇస్తే మంచిది. ఏమి ఇవ్వకపోయినా మీరు ఏ బట్టలు వేసుకున్నా పర్లేదు, రన్నింగ్ సూట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మాస్క్ వేసుకుని పరిగెత్తినా పర్వాలేదు ఒకవేళ ఎక్కువ మంది ఉన్నట్లయితే. సో కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు ముందుగానే రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, మీ ఫోన్ లో ఈ వీడియో రెడీగా ఉంటే 15 సెకండ్లది ఆ రోజున అంటే 10వ తారీఖున 9:30 నుండి 10:30 వరకు ఒక గంటలో ఎంత మంది రన్నింగ్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తారు, ఎక్కడ అప్లోడ్ చేయాలి? గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క ఈ యొక్క రన్ యొక్క ఈవెంట్ పేజ్ ఉంది. ఆ ఈవెంట్ పేజ్ ని కూడా మరి ఇప్పుడు మన ఛానల్లో మీరు అందరూ కూడా చూడవచ్చు. కనిపిస్తుంది. సో ఫేస్బుక్ లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క ఈ యొక్క ఈవెంట్ పేజ్ లో. ఓకే, సో ఈ యొక్క అంటే ఫేస్బుక్ లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈవెంట్ పేజ్ ని ఎవరైనా సరే గూగుల్ లో రాసినా కనపడుతుంది, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈవెంట్ అని రాసినా కనపడుతుంది. మనం ఇచ్చే లింక్లు ఏదైతే మనం ఇప్పుడు టీవీలో చూపిస్తాం స్లైడ్స్ లో, ఆ లింక్ ని టైప్ చేసి 9:30 to 10:30 లోపల మేము మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాలి. ఇంకొకసారి ఇంకొకసారి నేను చెప్పాలి అంటే, మీరు ఫేస్బుక్ లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ అని కొడితే ఈవెంట్ పేజ్ వచ్చేస్తుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఈవెంట్ పేజ్ కి వెళ్ళి డిస్కషన్ అని ఉంటుంది, అక్కడ పోస్ట్ యువర్ ఫోటో ఆర్ వీడియో అని ఉంటుంది. వీడియో రాగానే దాని ఆ వీడియో దగ్గర నొక్కి మీ యొక్క వీడియోని అప్లోడ్ చేసేయాలి. అంతే, ఒక్క నిమిషం పని అది. ఇక్కడ రెండు విషయాలు డాక్టర్ సుంకవల్లి, దేర్ ఆర్ 2 థింగ్స్ విచ్ ఐ అండర్స్టూడ్ హియర్. కరెక్ట్. వన్ ఈస్ మార్నింగ్ 7:45 to 8:30. yes, ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ యూట్యూబ్ లింక్ ని నొక్కి చక్కగా చూసుకుంటే మీరు మాకు క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు అవగాహన కలిగించడానికి ఒక ప్రయత్నం చేశారు, దాన్ని మేము చూస్తాం. అంటే మీరు చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పటిదాకా, దట్ ఈస్ నోన్ టు ది వరల్డ్, అందరికి ప్రపంచానికి తెలుసు. అందులో అద్భుతం ఏంటంటే ఇప్పుడు అన్ని దేశాల నుంచి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయటం, 100 దేశాలకు పైగా దీంట్లో పార్టిసిపేట్ చేయటం, ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. సో మనం చూసుకుంటాం, మీరు చెప్పే అవగాహన కార్యక్రమం అంతా వింటామండి. 7:45 to 8:30 యూట్యూబ్ లో మీరు ఇచ్చే లింక్ ని, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ యూట్యూబ్ లింక్ లో మీరు పాఠం చెప్తారు, ఈ క్యాన్సర్ గురించి మాకు వివరిస్తారు, క్యాన్సర్ గురించి మేము ఎట్లా పారదలో తెలియజేస్తారు, అవగాహన కార్యక్రమం. కరెక్ట్. సో అది 7:45 to ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అద్భుతమైనటువంటి అవకాశం. క్యాన్సర్ ని మనం ఎట్లా జయించాలనే విషయాలు డాక్టర్ సుంకవల్లి గారు తెలియజేస్తారు. 7:45 to 8:30 గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ యూట్యూబ్ లింక్ మన దాంట్లో కనపడుతుంటుంది. ఆ లింక్ లో మీరు ఏం చేయాలంటే చూడాలి, సింపుల్ థింగ్ అండి, ఇంట్లో కూర్చొని చూడమని చెప్పారు, అయిపోయింది. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, మమ్మల్ని ఒక పరిగెడుతూ ఒక సెల్ఫీ వీడియో తీసుకోమన్నారు. ఐ వాంట్ టు రన్ ఫర్ అగెనెస్ట్ క్యాన్సర్ అనే పరిగెడుతున్నాను, క్యాన్సర్ గురించి వ్యతిరేకంగా అని ఒక సెల్ఫీ వీడియో తీసుకోవాలి, పరిగెత్తాలి. పరిగెడుతుండలు మాత్రమే మొహము శరీర భాగాలు కనిపిస్తే మంచిది. ఎట్లా ఉన్నా పర్లేదు, వాకింగ్ షూస్ వేసుకున్నా పర్లేదు, వేసుకుపోయినా పర్లేదు, ఇంట్లో ఉన్న షూట్ చేయొచ్చు. ఫ్రీగా అటువంటి అవకాశం ఇచ్చారు. కంపల్సరీగా మీరు మాస్క్ వేసుకోవాలి, కంపల్సరీ అయ్యి వేసుకోవాలి, వేసుకోవాలి. మీరు ఉన్న పాటున ఉన్న దగ్గర ఒకసారి తీసుకుంటాం వీడియో. అంటే డాక్టర్ గారు, ఇందులో ముఖ్య విషయం 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో పాల్గొనే అవకాశం మన ప్రేక్షకులందరికీ కూడా ఉంది. సూపర్. పార్టిసిపెంట్స్ అందరూ కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ వాళ్ళ పేరుతో వాళ్ళు అప్లై చేసి తెప్పించుకోవచ్చు. చాలా సంతోషం. కాబట్టి అంటే ఒక మంచి కాజ్ కు మనం కలిసి వచ్చి అవును దీంట్లో పాల్గొన్నట్లయితే చాలా బాగుంటుంది. క్యాన్సర్ కి వ్యతిరేకంగా ఈ పోరాటం 9:30 నుంచి
రన్నింగ్ వీడియో అప్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఫేస్బుక్ లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈవెంట్ లో ఫోటోస్ వీడియో అప్లోడ్ దగ్గరికి వెళ్ళి ఇది అప్లోడ్ చేయాలండి. ఎస్, ఇంకొకసారి నేను లింక్స్ చెప్తాను. యూట్యూబ్ లింక్ మనం అనుకున్నాం కదా, మీరు ఇందాక స్పష్టంగా చెప్పారు 7:45 నుంచి 8:30 వరకు యూట్యూబ్ లింక్ లో. ఎస్ ఓకే, GCR 2020 గ్రేస్ క్యాన్సర్ రన్ 2020, వెరీ గుడ్. యూట్యూబ్ లో GCR 2020 అని మీరు గూగుల్ చేయండి, ఆ పేజ్కి వెళ్ళిపోతుంది అంతే. సో అక్కడ మీరు చూడటం వరకే దయచేసి గమనించండి, పూర్తి 8:30 వరకు కూడా పూర్తిగా చూడాలి. ఒకటి లైక్ కొట్టి వెళ్ళిపోవడం కుదరదు, ఎందుకంటే వాళ్ళు పీక్ వ్యూవర్షిప్ ని చూస్తారు. సో కాబట్టి ఎంటైర్ 30 మినిట్స్ లెసన్ కూడా మీరు వినాలి. అవును, అది నెంబర్ వన్. రెండోది ఫేస్బుక్ లో మీకు సింపుల్ గా చెప్పాలంటే GCR 2020 అని సెర్చ్ చేయండి అంతే. GCR గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2020 అంతే, గ్రేస్ క్యాన్సర్ రన్ 2020. ఎస్, ఆ పేజ్ ఈవెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డిస్కషన్ లకు వెళ్ళి పోస్ట్ సంథింగ్ అని సే సంథింగ్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క వీడియో పోస్ట్ చేయాలి అంతే. ఈ రెండే పనులు చేయాల్సింది. ఉదయం లేచి మీరు డాక్టర్ గారు, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చెప్పేది ప్రజలందరికి అవగాహన కోసం. ఎస్, కాబట్టి ప్రజలందరూ గమనించండి, ప్రేక్షకులందరూ గమనించండి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి ఈ మహా సంకల్పాన్ని, ఈ యొక్క గొప్ప యుద్ధాన్ని మనం అందరం ప్రజలకు చేరవేద్దాం. ఈ న్యూస్ తెలిసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీకు ఎంత మంది మీ గ్రూప్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మనం అందరం క్యాన్సర్ మీద, ఆల్రెడీ కోవిడ్ మీద బాగా పోరాడుతున్నారు తెలుసు, అదే విధంగా దీని మీద కూడా మనం పోరాడదాం. నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. 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 థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఆన్ 10th October. Hi friends, my running video is now getting ready. Here's your video. Ready? Let us post it on 10th October on Facebook event page of Grace Cancer Foundation. See you soon there.